పొత్తులో ఉన్న బీజేపీ పొత్తు మా అధ్యక్షుడు ప్రకటించారు. జనసేన బీజేపీ పొత్తును సర్వత్రా హర్షాలు వ్యక్తమవుతున్నాయి. ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ గా మనం జనరేట్ అవ్వాలి. దాంతో జనసేన భాజపా పొత్తు మంచి శుభ సూచిక మన రాష్ట్రం. ఈ విషయాలు ఇప్పుడు ప్రస్తుతం కోర్టు పరిధిలోకి వెళ్ళారు. ఇప్పుడు మీరు నిన్న చూస్తే కోర్టులో రైతులు బిల్ వేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి హైకోర్టు వారు కూడా 26 ఫిబ్రవరి వరకు ఈ విషయాల్లో సంబంధించిన అఫిడవిట్స్ ఇవి కూడా రాయమని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి ప్రభుత్వం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి దానికి ఎందుకు మేము అనుకుంటున్నాం, దానివల్ల పర్యవసనాలు ఏమవుతాయని. ఇప్పుడు ఏంటంటే ఇది ఆందోళనలు ఇప్పుడు కోర్టు పరిధికి వెళ్ళాయి కాబట్టి కోర్టు వారు ఇవన్నీ ఆలోచించిన తర్వాత మండల పరిధిలో కూడా ఉంది. శాసన మండలిలో ఏదైతే నిర్ణయం చేసుకున్నారో అది సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయడం, సెలెక్ట్ కమిటీ వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు ఇవ్వడం, ఆ తర్వాత మన ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ప్రకారం ప్రజలు కూడా దీన్ని చూస్తున్నారు. ఏ విధంగా దీన్ని ప్రభుత్వం సమాధానం ఇస్తుందనేది కోర్టులో కానీ మండలిలో కూడా ఏ విధమైన డెవలప్మెంట్స్ అవుతాయన్నది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా అయిన తర్వాత ఒక నిర్ణయం మనకు ప్రజలకు ప్రభుత్వం కూడా తెలియజేస్తాం. పేపర్లో చదువుతున్నానండి నేను దాని గురించి. ఎందుకంటే ప్రభుత్వానికి ఉండే వాళ్లకున్న అధికారాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకునే ఇది వాళ్ళకుంది, కానీ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అంతే కదా. ఏదైనా మనం రాసుకున్న రాజ్యాంగమే, మనం రాసుకున్న విధానాలే, అవి ఏ విధంగా ఉపయోగించాలి అన్నది ప్రభుత్వానికి వాళ్ళు అనుకుంటే దాన్ని చేసే ప్రక్రియ కూడా ఉంటుంది. కానీ ఇవన్నీ మనం చూస్తున్నా ఇవి దాని గురించి ఇంకా రద్దు గురించి ఏ విధంగా ఇంకా నిర్ణయం కూడా తీసుకోలేదు. అవ్వచ్చు అన్నది ప్రజలు అనుకుంటున్నారు. చూస్తే కోర్టులో రైతులు బిల్ వేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి హైకోర్టు వారు కూడా 26 ఫిబ్రవరి వరకు ఈ విషయాల్లో సంబంధించిన అఫిడవిట్స్ ఇవి కూడా రాయపడించబడదు. తర్వాత వచ్చేసి ప్రభుత్వం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు దానివల్ల పర్యవసనాలు ఏమవుతాయి. ఇప్పుడు ఏంటంటే ఇది ఆందోళనలు కోర్టు పరిధికి వెళ్ళాలి కాబట్టి కోర్టు వారు ఇవన్నీ ఆలోచించిన తర్వాత మండల పరిధిలో కూడా శాసన మండలిలో ఏదైతే నిర్ణయం చేసుకున్నారో అది సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయడం, సెలెక్ట్ కమిటీ వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు ఇవ్వడం, ఆ తర్వాత మన ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ప్రకారం ప్రజలు కూడా దీన్ని చూస్తున్నారు. ఏ విధంగా దీన్ని ప్రభుత్వం సమాధానం ఇస్తుందని కోర్టులో కానీ మండలిలో కూడా ఏ విధమైన డెవలప్మెంట్స్ అవుతాయని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా అయిన తర్వాత ఒక నిర్ణయం మనకు ప్రజలకు ప్రభుత్వం కూడా తెలియజేస్తాం. పేపర్లో చూస్తే వాళ్ళకున్న అధికారాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకునే ఇది వాళ్ళకుంది, కానీ ప్రొసీజర్ ఫాలో అదేనా. మనం రాసుకున్న రాజ్యాంగమే, మనం రాసుకున్న విధానాలే, అవి ఏ విధంగా ఉపయోగించాలి అన్నది ప్రభుత్వానికి వాళ్ళు అనుకుంటే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.